ముల్గొండలో ఎలక్షన్లు ఉప ఎన్నికలు మళ్ళీ వచ్చినాయి కదా, ఏది గెలుస్తుంది అంటో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పథకాలు వస్తాయి, పింఛన్ వస్తుందా? నా పింఛన్ ఇస్తుంది, రైతు బంధు వస్తుంది, పింఛన్లు వస్తున్నాయి. ఈ కళ్యాణం ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేస్తే అవి కూడా ఇస్తుర్రు, ఇవన్నీ ఇస్తున్నాడు. రేషన్ బియ్యం 15 కిలోలు రేషన్ బియ్యం ఇస్తుర్రు, ఇవన్నీ శేషకాడికి అయితే కొంత పని చేస్తుర్రు. మరి ఇక ఆయన రాజగోపాల్ రెడ్డి అండగోయాడు, బయర్ ఎలక్షన్లు పెట్టారు, ఓట్లల్లో మళ్ళీ ఆయన వస్తాడా ఈయన వస్తాడా, ఇక దేవుడు దిక్కు. ఇక అంత మనం ఇప్పుడు డీటెయిల్స్ ఇక మనం ఏం చెప్తాం. మరి ఇప్పుడు కేసీఆర్ ఇన్ని పథకాలు ఇస్తుంది కదా, మరి టీఆర్ఎస్కి వేస్తారా? టీఆర్ఎస్ అయితే నేనైతే టీఆర్ఎస్కి వేస్తాను. ఇక మన ఏరముని ముందు చెప్పాలి, టీఆర్ఎస్ ఒకటే, అప్పుడైనా సర్పంచ్కి టీఆర్ఎస్ఏ, ఇప్పుడైనా టీఆర్ఎస్కి, అప్పుడైనా టీఆర్ఎస్ఏ. ఇప్పుడు ముంగోలులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు టీఆర్ఎస్ ఎలా ఉంది, బీజేపీ ఎలా ఉంది, కాంగ్రెస్ ఎలా ఉంది, ఏది దేనికి ఓటేస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కి వేస్తే బాగుంటుంది, టీఆర్ఎస్ పక్క. ఏంటంటే రాజగోపాల్ ఇక్కడ వచ్చి ఒకసారి ఎంపీకి వచ్చాడు, ఎంపీకి వచ్చి మేము ఊరు దత్త తీసుకుంటున్నాడు, ఇంతవరకు దత్త లేదు, మన్ను లేదు, తట్టిన మన్ను కూడా వేయలేయన. మళ్ళీ ఏంది, ఇది ఎంఎస్సీ గెలిచాడు, ఎంఎస్సీ గెలిచి కూడా మాకు ఆ ఎంఎస్సీ గెలిచింది కానీ మన పత్త ఊరికే రాలేదు, ఎంపీ వచ్చినప్పుడు కూడా రాలేదు. అంటే మాటల వరకు పరిమితమైన పనులు మాత్రం అయితే చేయలేదు. ఎమ్మెల్యే కూడా 3 సంవత్సరాలు చేసాడు కానీ ఒక కొబ్బరికాయ కొట్టి వచ్చి నాగారం వచ్చి డి నాగారం వచ్చి కూడా కొబ్బరికాయ కొట్టలేదు. రెండో ఒకటి ఏంటంటే మేము రాజగోపాల్ దగ్గర 4 సార్లు పోయినాం, ఇంత రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. అదే మళ్ళీ మేము పీస ఎమ్మెల్యే పూసుకుంటారా పవాకర్ దగ్గర పోతే మాకు ఎమర్జెంట్లో పని అయింది. ఆయన ఎమ్మెల్యే కూడా ఉండి కూడా మాకు ఇంత పని చేయలేదు. పదవులు లేకుండా పని చేసి పెట్టండి, పదవి లేకున్నా కానీ మాకు పని చేసాడు ఓలు పూసుకుంటే ఎమ్మెల్యే. మరి అదే పదవి ఉన్న మనిషి చేయలేదు. 4 సార్లు పోతే కూడా 4 సార్లు అంటే ఒక 20 మంది పోయినాం, పోయినప్పుడు 12 మంది, పోయినప్పుడు 12 మంది, ఇట్లా ఎంతమంది అయితే పోయినప్పుడు అంతమంది కూడా నువ్వు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఇక నీకు ఓటు ఏ రకంగా ఇస్తాము. రెండోకటి ఏంటంటే మా ఊళ్ళో నువ్వు తట్టమని వేయలేదు. దేవలమ్మ నాగారం వల్ల నువ్వు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు రాజకీయం చేసినావు, రాజకీయం చేసి ఒక్క రోడన చేసినవా, ఒక రోడన చేయించినవా? చేయలేదు. ఎందుకు చేయలేదు? మేము ఓటేలే, నేను గెలిపించినవా, గెలిపలేదా? ఈ ఊరు నీది కాదు, ఇలా గెలిపించేందుకు మీరు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకు పెడతారు? లక్షల ఖర్చు పెడతారు. ఎవరు? రాజగోపాల్. రాజగోపాల్ ఏమైనా నువ్వు భయం ఎందుకు, నువ్వు ఎందుకు రాజీనామా చేసినావు? రాజీనామా చేసినప్పుడు అయితే రెండో ఒకటి ఏంటంటే నువ్వు ఇన్నేళ్ల శాతం నుంచి పని చేయక నువ్వు లక్షలు ఖర్చు పెడుతున్నావు, నీ భయానికి పెడుతున్నావు, మా భయాన్ని కాదు. ఇలా పని చేసిన మొగోడు అయితే నువ్వు ఏడను పడ్డానికి ఓట్లు వచ్చు, పని చేయలేను, ఇంత పని అదే పూసుకుంటా. ఎమ్మెల్యే వచ్చి మాకు ట్యాగ్ కట్టించిండు, రోడ్డు పోసిండు, కంపెనీ దాకా తీసుకుపోయినావు, కంపెనీ దాకా తీసుకపోతే రోడ్లు ఒక 15 లక్షలు పెట్టించిండు. ఇవన్నీ పదవిలో లేకుండానే చేసి, లేకుండా పూసుకుంటా, పదవి లేకున్నా కానీ చేసిండు, పదవి ఉన్నప్పుడు కూడా చేసిండు, ట్యాగ్ కట్టించిండు. నువ్వేం చేసినావు? నీకు ఏ రకంగా ఓట్లేస్తారు? నీకు ఎందుకు వచ్చినావు? నీ భయానికి, ఇప్పుడు భయానికి ఏంటంటే నువ్వు రాజీనామా పెట్టావు, టీఆర్ఎస్ కానీ రావచ్చు, కాంగ్రెస్ అలానే ఉండవచ్చు, లేకపోతే జనాన్ని ఎమ్మడేసుకొని నువ్వు ధర్నా చేయవలసి ఉంది. ఇక ఎంత మంచి పేరొచ్చు, నీకు ఎంత మంచి పేరొచ్చు? నువ్వు చేయలేక, పని చేయలేక, దొంగలేక తిరిగి ఈ రోజున నాకు ఓటే, నాకు ఓటే అంటే సిగ్గి చేయటం ఉండాలి. మళ్ళీ ఓటే, ఓటు అడుగుతాను, ఏ రకంగా వచ్చి ఓటు అడుతాను? నేను ఎంత ప్రేమతో చూసాం, చాలా నెత్తిలో పెట్టుకొని మోసాం, అట్లా అడిగి పోగొట్టుకున్నాను. ఇంకంతగా మించింది ఏముంటుంది నీకు? మొత్తానికి ములుగోలులో ఇప్పుడు టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ నాగారంలో, డి నాగారంలో ఖచ్చితంగా టీఆర్ఎస్గా బలంగా ఉంది. మేము పూసుకుంటానికే ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే అవతల ఓట్లు కూడా మేము ఇంకా మనిషి ఇంకా ఒక 10 ఓట్లు గుంచుకొచ్చి కూడా వేపిస్తాం, కాలేని మొక్కి కూడా వేపిస్తాం అవతల జనాన్ని బట్టి. అది మా సిద్ధాంతం.